తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్గా కట్టా సింహాచలం నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న సేనా నాయక్ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మల్కిపురం మండలం గోడపల్లికి చెందిన సింహాచలం 4వ ఏటనే అంధత్వం బారిన పడిన పట్టుదలతో పాఠశాల విద్యను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అందుల పాఠశాలలో బ్రెయిలీ లిపిలో చదివారు. కళాశాల విద్యను మల్కిపురంలోను, బీఈడిని విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోని పూర్తి చేశారు. 2014లో సివిల్స్ కి ఎంపికయ్యారు. అప్పట్లో వచ్చిన 1212 ర్యాంక్తో సంతృప్తి చెందక సివిల్స్ లో ఉండగానే సివిల్స్ రాసి 2019లో 457 ర్యాంకును సాధించారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఫారెన్ ట్రేడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు. 2019లో సివిల్స్ కి ఎంపికైన అనంతరం ముస్సోరిలో శిక్షణ పొంది ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డారు. విజయనగరం అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ పొందుతున్న ఆయన ప్రస్తుతం రంపచోడవరం సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు నేను సబ్ కలెక్టర్ రంపచోడవరం బాధ్యతలను స్వీకరించాను. ఐఏఎస్ ఆఫీసర్గా ఇది నా మొట్టమొదటి ఉద్యోగం అండి ఇది. సో ఈ ఉద్యోగంలో ఫస్ట్ పోస్టింగ్ ఒక ఏజెన్సీలో రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనం చేయడానికి చాలా ఉంటుంది. ఇక్కడ ప్రజల బాధలని అర్థం చేసుకుని మనసుతో ఆలోచించి వాళ్ళకి అవసరమైన పరిస్థితుల్ని అందరికీ అందుబాటులో ఉండటం, ఇవి నా ప్రధాన బాధ్యతగా ఉంచుకుంటూ వాళ్ళందరికీ అందుబాటులో ఉండడానికి ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే అరుదైన అవకాశాల్లో ఇది కూడా ఒకటి. సో రంపచోడవరం సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం ద్వారా అందరికీ అందుబాటులో ఉంటూ నా బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఒక సబ్ కలెక్టర్ ఒక్కరే అన్నీ చేయలేరు. మీడియా, స్థానిక నాయకులు, జిల్లా అధికారులు, మా తోటి సహచరులు అందరి యొక్క సమిష్టి సహకారంతో ఈ సబ్ కలెక్టర్ తన బాధ్యతలు నిర్వహిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైనా ప్రజలు పడే ఇబ్బందుల్ని నాకు తెలియకపోయినా మీరు నాకు మీ మీడియా ద్వారా నాకు చేర్చి వాళ్ళ బాధలను తొలగించడానికి సహాయపడతారని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ మీడియా సమావేశం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను.